సమాజానికి ఉపయోగపడితేనే చదువుకు సార్థకత చేకూరుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి కేవి చౌదరి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన రామినేని ఫౌండేషన్ గురు పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చదువు చెప్పిన గురువులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కేవీ చౌదరి సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు హాజరయ్యారు. రామినేని కుటుంబ సభ్యుల సేవలు నిరుపమానమని కీర్తించారు. గురువు శిల్పిలాంటి వాడని, తాను న్యాయ వ్యవస్థకు రాకుంటే ఉపాధ్యాయుని అయ్యేవాడని తెలిపారు. పౌరుడిగా తీర్చిదిద్దుతున్నారో అట్లాంటి వాళ్ళని సన్మానించడం అనేది ఈ యొక్క ఫౌండేషన్ ద్వారానే చూశాను. ఇది చాలా అవసరమైన విషయం. ఈ సమాజంలో ఎట్లా బతకాలి మనం, ఈ సమాజంలో ఎటువంటి ఎథికల్ వాల్యూస్ మనకు అవసరం. 20 ప్రీ యూనివర్సిటీ పరీక్షలోనో లేకపోతే ఇంటర్మీడియట్ పరీక్షలోనో నూటికి నీరు వచ్చినా సరే నువ్వు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా నువ్వు బతకడం నేర్చుకోకపోతే ఆ 100% వచ్చిందా గోల్డ్ మెడల్ వచ్చినా దాని యొక్క ఫలితం పెద్దగా లేదు. పర్సనాలిటీ అనేది చదువు ద్వారా, అట్లాగే మీ గురువులు చెప్పే అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ లెసన్స్ ద్వారా మీరు అవి నేర్చుకోగలుగుతారు. మనం ఎవరి నుంచి ఎటువంటి మంచి విషయాన్ని నేర్చుకున్నా, ఎవరి నుంచి ఎటువంటి చెడు విషయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నామో వారందరూ మన గురువులే. గురువు ఒక శిల్పి లాంటి వాడు. స్కూల్ ఎడ్యుకేషన్ టైంలో పిల్లల్ని ఎలాగా రూపుదిద్దాలనేది అంతా ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది. పెద్దగా ఎవరు వారి గురించి మాట్లాడుకోరు. ఒక స్కూల్ నుంచి బాగా చదువుకున్న పిల్లలు ఈ టీచర్ల మూలంగాని గుర్తించి వాళ్ళకి ఇట్లా సన్మానం చేయటం, వాళ్ళకి ప్రోత్సాహం కలిగించడం, వాళ్ళతోటి మిగతా టీచర్లు కూడా మేము కూడా ఇలాగా పనిచేయాలా అనేది ఆ గుర్తింపుతోటి వచ్చే వాళ్ళకి ఆనందం, అది వర్ణనాతీతం. పిల్లల్ని మన కళ్ళ ముందు వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది చూడటం తల్లిదండ్రులు చిన్నప్పుడు చేసే పని. వాళ్ళు స్కూల్లో చదవటం మొదలెట్టిన తర్వాత వాళ్ళని ఎలా మలుస్తున్నారనేది టీచర్ పని. స్కూల్ ఎడ్యుకేషన్ తోటి బేసిక్ వాల్యూస్ చాలా నేర్చుకున్నాను, ఎడ్యుకేషనే కాకుండా. ఇదంతా నా టీచర్స్కే క్రెడిట్ ఇస్తాను నేను ఇప్పుడు కూడా.